యేసు నామములో మీకు శుభమును సమృద్ధిగా కలుగును గాక. సిలువ ధ్యానం 29వ భాగంగా పరలోక రాజ్య ప్రవేశం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. ఎవరు పరలోకానికి వెళ్తారు? అది యేసుప్రభు మాటల్లోనే మనం విందాము. ఈరోజు మత్తయి సువార్త 7వ అధ్యాయం ధ్యానించుకుందాం. మనం ఇది 5వ రోజు. మత్తయి సువార్త 5, 5, 6, 7 అధ్యాయాలు ధ్యానించుకుంటున్నాము. ఇది 5వ రోజు. అంటే ఎంత ముఖ్యమైనదో చూడండి. ప్రభు కూడా మెల్లగా చెప్పమన్నారన్నమాట. ఈ 3 అధ్యాయాల్లో ప్రభు ఏదైతే చెప్పారో దాన్ని పాటించే వాళ్ళు పరలోకానికి వస్తారు అని ప్రభు చెప్తున్నారన్నమాట. సో 7వ అధ్యాయంలో ఇంకా కొండ మీద కూర్చుని ప్రసంగం చేస్తున్నారు. 5, 6, 7 7వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, మీరు పరులపై తీర్పు తీర్చకండి, మీరు పరులని గురించి తీర్పు తీర్చకండి, అట్లే మిమ్ము గురించి కూడా తీర్పు తీర్చబడదు. మీరు ఏ కొలతతో కొలుస్తే అదే కొలతతో మీకు కొలవబడుతుంది, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ. కనుక ఎప్పుడు కూడా ఇతరుల వైపు మీరు చేయి చూపించొద్దు. ఈ మిగతా చేతులు చూడు మీ వైపు ఉన్నాయి, మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోండి. ఈ 40 దినాలు కూడా మన అంతరాత్మని మనం పరిశీలించుకొని మనల్ని మనం జడ్జి చేసుకోవాలన్నమాట. ఇది నీ కంటిలో పెద్ద దూలం పెట్టుకొని నీ సోదరుని కంటిలో చిన్న నలుసు తీసేయమని అడుగుతున్నావు. కపట భక్తుడా అంటున్నారు అలాంటి వాళ్ళు, కపట భక్తులు అన్నమాట. ఎప్పుడు ఇతరులలో తప్పులు పట్టేవాళ్ళు ఎవరంటే పరిసయులు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని కూడా అంటారు కదా, ఆమెను యేసుప్రభు దగ్గర తీసుకొని వచ్చి ఈమె వ్యభిచారంలో పట్టుబడింది, రాళ్లతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది. ఎప్పుడు ఇతరులని గురించి తప్పులు పడుతూ ఉంటారు కపట భక్తులు. అంటే పైకి చాలా భక్తి నటిస్తారు, లోపల మాత్రం కుళ్ళు, ఎప్పుడు ఎవరిని తప్పు పట్టాలి ఎలా అని అన్నమాట. సో నీ కంటిలో ఇంత పెద్ద దూలం ఉంది, అది తీసేసుకో. అప్పుడు నీ కన్ను క్లియర్గా ఉంటుంది కదా. ఆ తర్వాత నీ సోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసుని నువ్వు తీసేయడానికి నీకు సాధ్యమవుతుంది అని చెప్తున్నారన్నమాట. ఇది చాలా ముఖ్యమైందండి. 97లో పరిశుద్ధాత్మనిచ్చిన తర్వాత దాదాపు 6 నెలలు ఇదే వాక్యంతో ప్రభు నాతో మాట్లాడారండి. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు కొన్ని నెలలు అన్నమాట. నేనైతే మీకు 5 రోజుల్లో చెప్తున్నాను, కానీ కొన్ని నెలలు. ఎందుకంటే ప్రభు చెప్పారు, యేసు ప్రభు ఇదిగో ఇలా జీవించాలి అని చెప్పారన్నమాట. పరులని గురించి తీర్పు తీర్చొద్దు. అయితే నిన్నటి దినాన ప్రభు ఒకటి చెప్పారండి, యెషయాని గురించి, ప్రవక్తని గురించి. మనకి అది అన్వయించుకోవాలన్నమాట. ఎప్పుడు పరిశుద్ధ ఆత్మ ఉన్న వాళ్ళ లక్షణం ఏంటంటే, వాళ్ళలో ఉన్న తప్పులు వాళ్ళకి కనబడతాయి. పరిశుద్ధాత్మదేవుడు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు కూడా చూడండి, నా తప్పులు నాకు చూపిస్తూ ఉంటారు. గర్వం ఉండకూడదు, అంతరంగంలో గర్వం ఉండొద్దు, స్వార్థం ఉండొద్దు, అసూయ ఉండొద్దు, ఇది మంచిది కాదు చూపిస్తూ ఉంటారన్నమాట. అలాగే పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళలో ఎప్పుడు కూడా మన తప్పులు మనకు పరిశుద్ధాత్మ చూపిస్తాడు. పరిశుద్ధాత్మ లేదనుకోనండి, సైతాను ఆత్మ ఏంటంటే ఇతరులలో తప్పులు చూడడం. దర్శన గ్రంథం 12:11లో సైతాను నేరాలు మోపుతూ ఉంటాడనమాట ఇతరులలో. అక్యూజింగ్ స్పిరిట్ అంటారు, అక్యూజర్ అనమాట, నిందించేవాడు. సో ఆ శక్తి నుంచి, ఆ సైతాను శక్తి నుంచి మనం బయటపడాలి, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలన్నమాట. పరిశుద్ధ ఆత్మ ఉన్న వ్యక్తి 3 డైరెక్షన్స్లో ఎప్పుడు చూస్తుంటాడండి. నేను చెప్తున్నాను వినండి మంచిగా. పరిశుద్ధాత్మ ఉంటే అతడు ముందు పైకి చూస్తాడండి, పరలోకం వైపు అన్నమాట. ఆ తర్వాత తన అంతరంగంలోకి చూసుకుంటాడు, లోపల అంతరంగంలోకి. ఆ తర్వాత తన చుట్టూ చూస్తాడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే, అ స్పిరిచువల్ మ్యాన్ లుక్స్ ఇన్ టు 3 డైరెక్షన్స్. 1 ఈజ్ అప్వర్డ్ డైరెక్షన్, దట్ ఈస్ హీ లుక్స్ ఎట్ గాడ్స్ గ్లోరీ. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ హీ లుక్స్ ఇన్ టు హిమ్సెల్ఫ్, ఇన్నర్ మ్యాన్. అండ్ థర్డ్ వన్ హీ లుక్స్ అరౌండ్ ద వరల్డ్, అంటే ఆయన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంది, నేను వాళ్ళకి ఏదైనా ఒక ఆశీర్వాదంగా ఉండొచ్చా.
క్రైస్తవులందరూ క్రీస్తులాగా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలన్నమాట. యెషయా 6వ అధ్యాయానికి వెళ్తే మనం ఇక్కడి నుంచి ఒకసారి మనం అందరం ఎలా ఉండాలి అని అందుకే చెప్తున్నా అన్నమాట. వెళ్తే యెషయా అక్కడ ప్రవక్తగా ఉన్నాడన్నమాట. ప్రవక్తగా ఉన్న తర్వాత ఆయన ప్రవచిస్తూనే ఉన్నాడు. అయితే ఒకరోజు ఆయన దేవాలయంలో మరి అక్కడ స్తుతి ఆరాధన జరుగుతూ ఉంటుంది యెరూషలేము ఆ దేవాలయంలో. స్తుతి ఆరాధన టైంలో పరిశుద్ధాత్మని పొందుతాడు ఆయన. అప్పటి వరకు పరిశుద్ధాత్మ లేదు కానీ ప్రవచిస్తూనే ఉన్నాడనమాట. ఆత్మ లేకుండా ప్రవచించడం, ఆత్మ ఉండి దేవుని సేవ చేయడం తేడా మీకు తెలుస్తుంది చూడండి. పరిశుద్ధాత్మ వచ్చి ఆయన ఆత్మతో కలవగానే ఆత్మ ఏమవుతుందంటే ఆ పరిశుద్ధాత్మ మన ఆత్మని ఆవరిస్తాడండి. ఎలా చెప్పాలి ప్రభా పరిశుద్ధాత్మ అంటే, ప్రభు ఏం చెప్పారంటే, అమ్మ భూమి చుట్టూ దేవుని ఆత్మ తిరుగాడుతుంది కదా ఆది కాండంలో, ఆ తర్వాత దేవుడు వెలుగు కలుగును గాక అంటే మరి పరిశుద్ధాత్మ వెలుగుని కలగజేశాడు కదా. మరి మరియ తల్లిని కూడా దేవుని ఆత్మ ఆవరించినప్పుడు ఆమె దేహము దివ్యమైన దేహంగా యేసు ప్రభువుని గర్భం ధరించడానికి మారింది. కోడి గుడ్ల మీద కూర్చున్నప్పుడు ఆ గుడ్లు పొదిగి అందులోంచి పిల్ల వస్తుందో, పరిశుద్ధాత్మ మన ఆత్మని ఇలా ఆవరిస్తాడనమాట. అప్పుడు ఆవరించిన తర్వాత మన ఆత్మలో మార్పు వచ్చేసి మన ఆత్మ జన్మిస్తాం, కోడి గుడ్డులోంచి పిల్ల వచ్చినట్లు అనమాట. అది మనకి జరగాలి. దీన్నే తిరిగి జన్మించడం అంటారు, బాన్ అగైన్ అనమాట. అలా పరిశుద్ధ ఆత్మ ఈయన ఆత్మని కమ్ముకున్న తర్వాత ఈయన ఆత్మలో జన్మిస్తాడు. అప్పుడు తన ఆత్మ కన్నులతో పరలోకాన్ని చూస్తాడు. దేవుడు ఆత్మ కనుక ఆత్మ కన్నులతో మనం చూస్తాం. ఈ లోకం నుంచి శరీరం మట్టిలోంచి వచ్చిన కన్నులు ఇవి కనుక ఈ మట్టి లోకాన్నే చూస్తుంటాయన్నమాట. ఆత్మ కన్నులతో దేవుణ్ణి చూసినప్పుడు దేవుడు అక్కడ సింహాసనం మీద తెల్లగా తేజవంతంగా సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. ఆయన అంగీ అంచులు దేవాలయాన్ని తాకుతూ ఉంటాయి. ఆయన మీద దేవదూతలు ఆరేసి రెక్కలతో వాళ్ళు ఎగురుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళు రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, రెండు రెక్కలతో కాళ్ళని కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుతూ కప్పుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. సర్వశక్తిమంతుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోక భూలోకములు అతని మహిమతో నిండి ఉన్నవి. When Isaiah lifted his eyes up to heaven, he saw God's glory. దేవుని మహిమను ఆయన చూశాడు. మనం కూడా అలాగే ఈ తపస్కాలం దేవుని మహిమను చూడాలి. మోషే కూడా దేవుని మహిమను చూస్తాడు సినాయి పర్వతం మీద అన్నమాట. అప్పుడు ఆ దేవదూతలు దేవుని పరిశుద్ధత చూసిన తర్వాత ఆ దేవదూతలు ఎంత పరిశుద్ధంగా దేవుని స్తుతిస్తున్నారు. కానీ నేను కూడా దేవుని ప్రవక్త కదా ఇక్కడ, కానీ నేను ఎలా ఉన్నాను అని ఆయన అంతరంగాన్ని చూసుకుంటాడనమాట. చూసుకున్నప్పుడు ఆయన కంపేర్ చేసుకుంటే అక్కడ దేవదూతలు తనని, అబ్బా నేను ఎంత పాపి ప్రభా, పాపపు మాటలు మాట్లాడే ఈ లోకంలో నేను కూడా పాపపు మాటలు మాట్లాడుతున్నాను. ఆ బోధించేటప్పుడు బాగానే ఉంది నాలుక చర్చిలో, కానీ బయటికి వచ్చిన తర్వాత మనుషులతో పాటు వాళ్ళ భాష నాకు వచ్చేస్తుంది ప్రభా, నేను ఎంత పాపిని. తన అంతరంగాన్ని తను చూసుకొని, తన పాపం తను తెలుసుకొని, తన దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఒప్పుకుంటాడు. ఇదండి మనకి జరగాలి. దేవుని మహిమను చూడాలి. దేవుని మహిమను చూసి మన పాపస్థితిని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే చూపిస్తాడు. మనం చూపించినప్పుడు ఒప్పుకుంటాడండి, నేను పాపి ప్రభా అని ఒప్పుకుంటాడు. అప్పుడు దేవుడు పరలోకం నుంచి దూత ద్వారా అగ్ని కణిక తీసుకొని వచ్చి ఆయన నాలుకని శుద్ధి చేస్తాడు. అగ్ని దిగి రావాలండి, అప్పుడే మనం నూతన వ్యక్తులుగా అయిపోతామన్నమాట. పరిశుద్ధ ఆత్మతో బాప్తిస్మం ఇస్తాడు. బాప్తిస్మ యోహాన్ అంటాడు, నేను మిమ్మల్ని నీటితో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నా వెనుకాల రానున్నవాడు నాకంటే గొప్పవాడు, ఆయన మిమ్మల్ని అగ్నితో పరిశుద్ధ ఆత్మతో బాప్తిస్మం ఇస్తాడు. అగ్ని అభిషేకాన్ని చేస్తాడు. అది పొందాలి. అది జరిగిన తర్వాత ఆ తర్వాత దేవుడు అంటారు, ఎవరిని నేను పంపాలి, ఎవరు నా దూతగా పోతారు. అప్పుడు యెషయా అంటాడు, నన్ను పంపించు ప్రభా, నేను ఉన్నాను కదా, నువ్వు వెళ్ళి ఇలా చెప్పు యెషయా, ప్రజలు చూడు ఎలా ఉన్నారో చూడు, వెళ్ళి చెప్పు అన్నప్పుడు అప్పుడు యెషయా నేను వెళ్తానని వెళ్తాడనమాట. మీరు 6వ అధ్యాయానికి ముందు చదివితే 5 అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, ప్రజలకి బోధిస్తూ భూమికి భూమి ఇంటికి ఇల్లు కలుపుకునే వాళ్ళు శాపగ్రస్తులు. యెషయా 5:8 నుంచి చదివితే ఆ తర్వాత
వేయకునే లేచి మద్యాన్ని త్రాగేవాళ్ళు శాపగ్రస్తులు, తమను తాము నమ్ముకునేవాళ్ళు దేవుని మీద కాకుండా ఉండేవాళ్ళు శాపగ్రస్తులు, తమ పాపాలని ఇలా కట్టకట్టుకొని లాక్కొని పోయేవాళ్ళు శాపగ్రస్తులు. చాలా విషయాలు చెప్తాడు, ఇతరులని ఖండిస్తూ ఉన్నాడు అనమాట. మీరు శాపగ్రస్తులు, మీరు శాపగ్రస్తులు, టకా 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 హిట్ చేస్తున్నాడు. కానీ దేవుని ఆత్మని పొందిన తర్వాత తన పాపాన్ని తను చూసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతాడు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, మీరు ముందు దేవుని మహిమను చూసి ఆ తరువాత దేవుని ఆత్మ సాయంతో మిమ్మల్ని మీరు పరిశీలించుకొని మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోనండి, ఇతరులని మీరు తీర్పు తీర్చకండి. ఆ తర్వాత పరులకి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. అది నేను ఒక సోదరి నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, సింగపూర్ నుంచి అనమాట. అక్క రేపు వచ్చేస్తున్నాము, ప్రేయర్ చేయండి ఇండియాకి, వాళ్ళ పాపకి బాగు పుడితే తీసుకొని. కానీ భయం భయంగా ఉంది. ఎందుకు భయం అమ్మా, ఎందుకు భయం తల్లి అంటే, న్యూస్లో చూసాము వైరస్ కరోనా గురించి చెప్ప, అదంతా ఎందుకు చూస్తావు? భయం దేవుడి నుంచి రాలేదు. నే ఎప్పుడు చక్కగా బైబిల్ చదువుకొని యేసుప్రభు గురించి మంచి ఆలోచనలు కలిగి ఉండొచ్చు కదా. యేసుప్రభు త్వరలో వస్తారు, మనల్ని తీసుకెళ్తారు, మనల్ని స్వస్థపరుస్తారు, మనతో ఎప్పుడూ ఉంటారు, మనకు అన్నీ ఇస్తూ ఉంటారు. ఆయనతో మాట్లాడుకోవచ్చు కదా యేసుప్రభుతో. ఎందుకు అట్లాంటి చూడొద్దమ్మా అని చెప్పాను అన్నమాట. సో మీ మనసు ఎప్పుడూ మంచి వాటితో నింపుకొని ఇతరులకి మీరు ఆశీర్వాదకరంగా ఉండండి. మన కళ్ళు మూసుకొని ఊరికే నాలుగు ప్రార్థనలు చేయడం కాదు, దేవుని వైపు తిప్పడము, రోగులకి సహాయం చేయడము. దేవుడు మనకి చేతులు కాళ్ళు ఇచ్చారు, అది తపస్కాలం అంటే. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. తీర్పు చెప్పడం మానేసేయండి. ఆ తర్వాత యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, మత్తయి 7:7, అడగండి ఇవ్వబడును, మీరు వెదకుడు మీకు దొరుకును. అయితే ఏంటి అడగమని చెప్పారు, ఏం అడగమన్నారు యేసుప్రభు చెప్పండి. లూకాసు వార్త 11:11 శిష్యులకి ప్రార్థన నేర్పించి వాళ్ళు వచ్చి అడుగుతారు, ప్రభా మాకు ప్రార్థన నేర్పించండి, ఎందుకంటే బాప్తిస్మ యోహాను వాళ్ళ శిష్యులకి ప్రార్థన నేర్పించాడు. నేర్పించండి అంటే వాళ్ళు ఇలా నేర్పిస్తారు యేసుప్రభు, మీరు ఇలా ప్రార్థించండి, పరలోకమందున్న మా తండ్రి. పాత నిబంధనలో అయితే వాళ్ళు యావే దేవుడు, అమ్మో మోషే మాకు భయం, నువ్వే మాట్లాడయ్యకుండా ఆ సినాయి పర్వతం దగ్గర అంటారు, మేము మాట్లాడితే మేము చచ్చిపోతాము, నువ్వే మాట్లాడి ఆయన ఏం చెప్తే మాకు చెప్పు, యావే అని అంటారు. కానీ పిలిచేటప్పుడు ఆదోనై యజమానుడా అంటారు. యజమానుడు సేవకుని సంబంధం కాదు, పరలోకంలో ఉంది మీ యజమానుడు కాదు, మీ నాన్న, నాన్న అని పిలవండి అని చెప్తున్నారన్నమాట యేసుప్రభు. అడగండి అని ఏం చెప్తారంటే ప్రార్థన నేర్పించి లూకా 11:13 మీ హృదయంలో ఉండాలి. మీ తండ్రి అడుగు వారికి ఎంతగా పరిశుద్ధాత్మనిస్తాడో మీరు తెలుసుకొని పరిశుద్ధాత్మ కొరకు అడగండి. ఇప్పుడే ప్రభు చెప్తున్నారు, మీరు ఒక సీఎం దగ్గర వెళ్ళి ఏమో చెప్పండి ఎందుకు వచ్చారని మనకు అపాయింట్మెంట్ ఇస్తే, మాకు 2 చాక్లెట్స్ ఇవ్వండి సార్ అందుకని వచ్చాం అంటే ఎంత అవమానం చెప్పండి. నాకు ఒక ఇల్లు ఇవ్వండి, నాకు ఒక నాకు పెళ్ళి చేయండి, ఒక కొడుకుని ఇవ్వండి అంటే ఆ దేవుణ్ణి చాక్లెట్స్ కోసం అడిగినట్లు అనమాట. అందుకోసం రాలేదు చాక్లెట్స్ ఇవ్వడానికి యేసుప్రభు. మన కొరకు సిలువలో మరణించి మన పాపాలని ఆయన తన మీద వేసుకొని మనల్ని మన్నించి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి, ఈ లోకంలో మనం నీతిగా జీవించడానికి వచ్చారు. మనం ధ్యానించుకుందాం. ఎవరు నరకానికి వెళ్ళి అక్కడ అగ్నిలో కాలడం దేవుని చిత్తం కాదనమాట. కనుక పరిశుద్ధ ఆత్మని అడగాలి. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ పొందిన తర్వాత యెషయా తన పాపాన్ని తను తెలుసుకున్నాడు. అప్పటి వరకు ఇతరుల పాపం వాళ్ళని ఖండిస్తూ ఉన్నాడు. కానీ తన మన పాపస్థితి తెలియాలి. మనం ఏ స్థితిలో ఉన్నామంటే మనకి సైతానిచ్చిన మత్తు ఇంజెక్షన్ వెళ్ళిపోవాలన్నమాట. ధనం అనే మత్తు, తిండిపోతనం అనే మత్తు, త్రాగుడు అనే మత్తు, ఈ జాబ్స్, కొంతమంది ఒకటే పని పని, డబ్బు వెనకాల పరిగెత్తడం, ఇవన్నీ సైతాన్ యొక్క చెరసాలలు, వలలు. నేను కూడా ఏషియా లాగానే ఉన్నాను. 97కి ముందు ప్రవక్త కాదనుకోండి, స్కూల్లో టీచర్గా, బయాలజీ టీచర్గా. కానీ అప్పుడు నేను అనుకునేది నాలో ఏం తప్పు లేదు, నేను చాలా చక్కగా పేదలకు సాయం చేస్తూ నా పని నేను చేసుకుంటూ సండే చర్చ్కి వెళ్తూ ఎంత నీతి మంతురు అన్నాను. కానీ ఇప్పుడు రోజు రోజు దగ్గరికి వస్తుంటే దేవుని దగ్గరికి నా ఇంకా ఇంకా పాపాలు చూపిస్తూ ఉన్నారన్నమాట. అది
మనం ఒకరిని ద్వేషించకూడదు, అంతరంగంలో గర్వం కలిగి ఉండకూడదు, కీర్తి రావాలని కోరుకోకూడదు, నన్ను ప్రజలు పొగడాలని కోరుకోకూడదు. అంతరంగంలో ఉన్నటువంటి ఆ పాపం నిన్న చూసుకున్నాం, ఉజ్జియా చూడండి, గర్వపడ్డాడు అంతరంగంలో, అందువల్ల కుష్ట వచ్చింది. మన ఆత్మకి ఎన్ని రకాల కుష్ట ఉందో తెలుసుకోవాలంటే పరిశుద్ధ ఆత్మదేవుడు రావాలి. కుష్ట వచ్చినప్పుడు శరీరానికి ఈ పురుగులు ఇట్లా వెళ్ళినా తెలీదు, తాగిన వాళ్ళకి తెలియదు చూడండి. అలా పరిశుద్ధ ఆత్మ లేకపోతే మన ఆత్మ కుష్ట వచ్చి మన స్థితి తెలియదు అన్నమాట. ఏం తెలియ, ఎవరన్నా నలుగురు ఏం చెప్తే అది చేయడం అన్నమాట. కానీ ప్రభు చెప్పింది ఏదో తెలుసుకొని చేయాలి అంటే మనకి పరిశుద్ధాత్మ కావాలి. కనుక పరిశుద్ధాత్మ కొరకు మీరు అడగండి దయచేసి. ఆ తర్వాత వెతకండి, దేన్ని వెతకాలి, దేవుణ్ణి వెతకాలండి. యిర్మీయా 29:12 దేవుడు ఏం చెప్తారంటే, మీరు నన్ను వెతకినచో నేను మీకు దర్శనమిస్తాను. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నన్ను వెతకండి. అలా వెతుకుతాడండి మోషే, అలా వెతుకుతాడు అబ్రహాము, అలా వెతుకుతాడు చూడండి యెషయా, అప్పుడు దేవుడు దర్శనమిస్తారనమాట. ఏం కావాలి, మోషే సినాయి పర్వతం మీద 40 రోజులు ఉన్నాడు కదండి. ఏమడిగాడు దేవుణ్ణి, నేను మీ మహిమని చూడాలి, లెట్ మీ సీ యువర్ గ్లోరీ, దేవుని మహిమ చూడాలి, అదండి మనం కోరుకోవాలన్నమాట. అది ఇక్కడ యేసుప్రభు చెప్తున్నారు. ఆ తర్వాత చూడండి 7:12 మీరు తప్పకుండా రాసుకోవాలండి. నేను మా స్టూడెంట్స్తో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా, ఇప్పుడు రేపటి దినాన్ని కూడా 10th క్లాస్ పిల్లలకి హాల్ టికెట్స్ ఇస్తూ మాట్లాడాలి స్కూల్లో, అప్పుడు నేను ఎప్పుడు ఇది చెప్తాను ఏంటంటే, ఇతరులు మీకేం చేయాలని మీరు కోరుకుంటున్నారో అది మీరు ఇతరులకి చెయ్యండి. అందరూ నన్ను గౌరవించాలి, ప్రేమించాలి, నాకు సహాయం చేయాలి. కొంతమంది ఫోన్ చేసి మాకెవరు సాయం చేయట్లా ఇలా ఇలా అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. మీరు ఇతరులు ఏం చేయాలనుకుంటున్నారో మీరు అది ఇతరులకి చెయ్యండి. లిస్టు రాసుకోండి, మా నాన్న మా అమ్మ ఏం చేయట్లేదంటే మీరు చెయ్యండి. ఇతరులు మీ గురించి మంచి మాట్లాడాలంటే మీరు మంచి మాట్లాడండి వాళ్ళ గురించి. అదనమాట చాలా ముఖ్యమైనది. యేసుప్రభు ఈ మాట చెప్పేమంటారు తెలుసా, ఇతరులు మీకేం చేయాలని కోరుకుంటున్నారో మీరు ఇతరులకు చేయండి. వాట్ యు వాంట్ అదర్స్ టు డూ ఫర్ యూ, యూ డూ ఫర్ అదర్స్ అని చెప్పి, ఇదే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధం, అంటే పాత నిబంధన సారాంశం అంతా ఒక్క మాట అన్నమాట. ఇతరులు నేను ప్రేమించాలా, నువ్వు వాళ్ళని ప్రేమించు, అది. ఆ తర్వాత ఇరుకు మార్గము, ఆ తర్వాత విశాల మార్గం, రెండింటి గురించి చెప్తారు. నేను ఆల్రెడీ చెప్పానండి ధనికుడు లాజర్ అప్పుడు. యేసుప్రభు ఏమంటున్నారంటే, మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించండి, విశాలమైన మార్గం, సులభమైన మార్గము, అది నరకానికి, మరణం అంటే నరకం, నరకానికి దారితీస్తుంది. కానీ ఇరుకు మార్గం, నీతి మార్గము, ప్రేమ మార్గము, అది కొంతమంది అందులో ప్రవేశిస్తారు, కానీ అది జీవానికి అంటే పరలోకానికి అన్నమాట వెళ్తుంది. యేసుప్రభు పరలోకము, నరకం గురించి చెప్తూ ఉన్నారండి. ఎందుకంటే ఇతరులు ఎవరూ మాట్లాడలేదు, పౌలు పేతురు కూడా. యేసుప్రభుకి పరలోకం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి తెలుసు కాబట్టి ఆయన చెప్తున్నారు. అందరూ కూడా, చాలా వరకు, అందరు కాదు అనేకులు అంటారు, అనేకులు ఈ విశాలమైన మార్గం కంఫర్టబుల్గా ఉంటుంది, శరీరానికి ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది కనుక విశాలమైన మార్గంలో వెళ్తారు. ఇరుకు మార్గం, నీతి మార్గం, సత్యం పలకాలి, ట్యాక్స్ కట్టాలి, డబ్బు విషయంలో నీతిగా ఉండాలి, ఆలోచనలు నీతిగా, పేదవాళ్ళకి సాయం చేయాలి, ఇదంతా చాలా ఇరుకు అన్నమాట. ఒక్క పర్సనే వెళ్తారు ఒక టైంలో అన్నమాట అలా, కానీ అది పరలోకానికి దారితీస్తుంది. జీవం అంటే పరలోకం, కానీ ఇరుకు మార్గం, విశాలమైన మార్గం నరకానికి దారితీస్తుంది. ప్రతిరోజు మీరు చేసేది పరలోకానిక, మీ అడుగు పరలోకానిక లేదా నరకానిక, మనల్ని మనం చూసుకోవాలి. ఈ శరీరం కోసం జీవిస్తే అది నరకానికి, దేవుని ఆత్మ కొరకు జీవిస్తే అది పరలోకానికి అన్నమాట. ఆ తర్వాత కపట ప్రవక్తల గురించి చెప్తున్నారండి. మీరు వాళ్ళు బయటికి ఎలా గొర్రెల చర్మం కప్పుకుంటారు, లోపల తోడేళ్ళులాగా క్రూరంగా ఉంటారు, కానీ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ప్రవర్తనను చూసి, వాళ్ళ క్రియల్ని చూసి మీరు తెలుసుకోనండి. ఒక ప్రవక్త యేసుప్రభు లక్షణాలని, పౌలు లక్షణాలు, అపోస్తల లక్షణాలని కలిగి ఉంటే వాళ్ళు ఆ వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టి మీరు ప్రభులోనికి రండి అని, వాళ్ళు ప్రేమగా, వాళ్ళు ధనాన్ని ప్రేమించకుండా, వాళ్ళు మరి సేవ చేస్తూ
ఎలా సేవ చేశారు యేసు ప్రభు, పౌలు, మరి పేతురు వాళ్ళు, విన్సెంట్ డీప్ వాళ్ళు, సెయింట్ ఆంథనీ, మదర్ తెరీసా తల్లి, అలా మీరు చూడండి వాళ్ళ క్రియల్ని బట్టి తెలుసుకుంటారు. ఇంకా ఏడు ఆ కొండ మీద ప్రసంగం అయిపోతుందండి, జాగ్రత్తగా వినండి. ఇంతవరకు చెప్పి ఇంక ఇప్పుడు ఏమంటారంటే 5, 6, 7 అధ్యాయాలు అయిపోయింది, క్లోజింగ్ అన్నమాట. ఏమంటున్నారంటే, ప్రభు ప్రభు అని పిలిచేవాళ్ళు పరలోకానికి రారు, కానీ నా తండ్రి చిత్తం చేసేవాళ్ళు పరలోకానికి వస్తారు. జాగ్రత్తగా వినాలి ఇది. ఇప్పటి వరకు నేనేది చెప్పానో అది మా నాన్న చెప్పమన్నా చెప్పాను, ఇప్పటి వరకు నేనేది చెప్పానో అది చేసిన వాళ్ళు పరలోకానికి వస్తారు, కానీ ప్రభువా ప్రభువా ప్రభు అనేవాళ్ళు రారు. మీరు ఎన్నిసార్లు నేను చర్చికి వెళ్ళాను అది కాదు, మీరు చర్చికి వెళ్ళినప్పుడు వినండి, విని దాన్ని పాటించాలన్నమాట. ఇప్పుడు మత్తయి 5, 6, 7 మీరు ఇంట్లో కూర్చొని చదువుకోండి, మీకు అర్థమవుతుంది. 5 రోజులు చెప్పాను నేను కూడా, చూడండి ప్రభు చెప్పమన్నారు కాబట్టి రారు అని చెప్తున్నారు. జాగ్రత్త, మీరు చదువుకోవాలి ఒక్కొక్క మాట. మీరు ఎంత ఈ 3 అధ్యాయాల్లో ప్రభు ఏం చెప్పారు దాన్ని పాటిస్తే పరలోకానికి వస్తారు, లేకపోతే రారు. ఇంకా కడపటి దినాన అంటే తీర్పు దినాన, యేసుప్రభు మళ్ళీ వస్తారండి తీర్పు దినాన, అప్పుడు అనేకులు అంట, మీరు జాగ్రత్తగా చదువు, అనేకులు ప్రభు ప్రభు నీ పేరట కదా మేము ప్రవచించినది, నీ పేరట పిచాచుల్ని మేము వెళ్ళగొట్టాము, నీ పేరట అనేక అద్భుతాలు మేము చేశాము అంటే, అప్పుడు నేనంటాను దుష్టులారా మీరు నా నుండి తొలగిపోండి, మీరు ఎవరో నాకు తెలీదు అని నేనంటానని ప్రభు చెప్తున్నా. అనేకులు అంట, ఎవరి అనేకులు? కపట ప్రవక్తలు అన్నమాట. వాళ్ళు దేవుని చిత్తం చేయకుండా వాళ్ళ చిత్త ప్రకారం దేవుడు కానుకలు ఇస్తారండి, పరిశుద్ధాత్మ వరాలన్నమాట, స్వస్థత వరం, ప్రవచన వరం, దయాలను వెళ్ళగొట్టే అధికారం. అయితే ఇవి మా నా కీర్తి కొరకు, నేను డబ్బు సంపాదించడానికి అలా నా కోసము నేను వాడినట్లయితే అలాంటి నేను పరలోకంలోకి రాను అని చెప్తున్నారు అనేకులు అంట. చూడండి, అనేకులు అని చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చిత్తం కొరకు కాక, యేసుప్రభులాగా కాకుండా, నా చిత్తం కొరకు, నా మహిమ కొరకు, నా డబ్బు సంపాదించడానికి నేను అద్భుతాలు చేస్తే అప్పుడు చీపో దుష్టులారా అని యేసుప్రభు అంటారు. అందుకే ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. ఆ తర్వాత ఇంకా చివరిగా ఏమంటున్నారంటే 7:24, రాతి పునాది, ఇసుక పునాది. ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు స్ట్రాంగ్గా ఉండాలంటే రాతి పునాది, రాళ్లతో పునాది వేస్తాం, కానీ ఇసుకతో పునాది వేస్తే ఏం జరుగుతుంది? రాతి పునాది, రాయి అంటే యేసుప్రభు అండి, మూలరాయి. యేసుప్రభు అంటే ఆయన చెప్పిన వాక్యం అన్నమాట. యేసుప్రభు అంటే ఆయన చెప్పిన వాక్యం. ఈ వాక్యం ప్రకారం మీ ఇల్లు కట్టుకోవాలి. కానీ ఇసుక మీద అంటే మంచి తెలివి ఉంది నాకు, ఆ తర్వాత మాకు చాలా ఆస్తి ఉంది, చాలా మంచి పేరు ఉంది మాకు అని, పెళ్ళిళ్ళు కూడా అలాగే చాలా మంచి జాబు, బాగా అందంగా ఉంటాడు, మరి అలా అని చేసుకుంటే ఆ ఇల్లు కూలిపోతుంది. ఒకరోజు తుఫాన్ వచ్చినప్పుడు కూలిపోతుంది. దేవుని వాక్యం మీద కట్టని ఇల్లన్నీ ఈ చివరి రోజులలో కూలిపోతాయండి. ఇప్పుడు వరకు ఏం చెప్పాను చార్ట్స్ ద్వారా చూద్దాము. ఒక్కసారి మనం ఈ కొండ మీద ప్రసంగం బ్రీఫ్గా చూద్దామండి, అంశాలు ఏంటి అని. మీరు కూడా ఇలాగే రాసుకోనండి చదువుకొని. అందుకని ముందు అష్టభాగ్యాలు, తర్వాత భూమికి ఉప్పు, లోకానికి వెలుగు, తర్వాత ఆచరణ, బోధన, కోపము, దాని ఫలితం, వ్యభిచారం, దాని ఫలితం, విడాకులు, వ్యభిచారం, ఒట్టు పెట్టుకొనుట, దుష్టుని పలుకులు, అపకారికి ఉపకారం, పరిపూర్ణమైన ప్రేమ. ఇప్పుడు 6 అధ్యాయానికి వచ్చినట్లయితే రహస్య కార్యములకు బహుమానము, రహస్యమైన దానము, రహస్య ప్రార్థన, రహస్య ఉపవాసం, వీటికి బహుమతి ఉంటుంది. అలాగే స్వర్గ సంపదలు, కన్ను, దేహమునకు దీపము, దైవము, ధనము, చింతలు, దేవుని రాజ్యం. ఇప్పుడు 7 అధ్యాయం చూస్తే పరులపై తీర్పు, మనం దేని కొరకు ప్రార్థించాలి, 2 మార్గములు, 2 గమ్యములు, పరలోకం, నరకం, ఇరుకు మార్గం, విశాల మార్గం, కపట ప్రవక్తల గుర్చిన హెచ్చరిక, ఎవరు పరలోకంలో ప్రవేశిస్తారు, దేవుని చిత్తం చేసేవాళ్ళు, ఆలకించుట, పాటించుట. మొత్తం 8-9 అధ్యాయాలు మోస్ట్లీ హీలింగ్స్, స్వస్థత గురించి ఉంటుంది. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం ముగించి కొండ దిగి రాగానే కుష్ఠరోగి అడుగుతాడు, ప్రభా నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధిని చేయగలవు. యేసు ప్రభు ఆయనంత ఆకి నాకు ఇష్టమే నీకు శుద్ధి కలుగును గాక అని స్వస్థపరుస్తాడు. కుష్ఠరోగికి స్వస్థత,
ఆ తర్వాత శతాధిపతి సేవకునికి స్వస్థత, ఆయన విశ్వాసం చాలా గొప్పది, యేసు మెచ్చుకుంటారు. తర్వాత యేసు ప్రపేతురు వాళ్ళ అత్తని స్వస్థపరుస్తారు. అక్కడ యెషయా 53:5 చెప్పినట్లు ఆయన మన రోగాల్ని భరించారు అని రాస్తాడనమాట మత్తయి. యేసు ప్రభు మన పాపాలనే కాదు మన రోగాల్ని భరించారు. శిష్యుల లక్షణం తుఫాన్ని గద్దించుట, తర్వాత పిశాచ పీడితులకు విమోచన. యేసు ప్రభు సైతాను కృత్యములను లయం చేయడానికి ఈ లోకానికి వచ్చారు. 9వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు పక్షవాత రోగిని స్వస్థపరుస్తారు. అయితే ఈ స్వస్థత ఆయన పాపాలని మన్నించి, ఎందుకంటే పాపం వలన వచ్చిన రోగం అన్నమాట ఇతనికి. ఆ తర్వాత సుంకరి మత్తయిని పిలుస్తారు తన శిష్యునిగా. తర్వాత ఉపవాసము, యేసు ఇంకా స్వస్థపరుస్తారు రక్తస్రావ రోగిని. ఆ తర్వాత యాయిరు కుమార్తెను బ్రతికిస్తారు, గుడ్డి వాళ్ళిద్దరికీ చూపిస్తారు, మూగవాళ్ళకి మాట ఇస్తారు. తర్వాత చాలామంది కాపర్ లేని గొర్రెల్లాగా ఉన్న అనేక మందిని చూసి యేసుప్రభు జాలిపడి కరుణతో వాళ్ళకి స్వస్థత ఇస్తారు. యేసుప్రభు లక్షణం కరుణ, అందువల్ల ఇంతమందికి స్వస్థత ఇచ్చారు. సో మనం కూడా కరుణ కలిగి ఉండి స్వస్థత ఇవ్వడం కాదు కానీ ప్రార్థించి, రోగుల కొరకు ప్రార్థించి పేదలకి సాయం చేద్దాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. మేము మీ బిడ్డలుగా పరలోకానికి రావాలంటే ఎలా జీవించాలి అని మీ కుమారుని లోకానికి పంపించి బోధించారు. ఏసయ్యా, మీరు చెప్పారు మత్తయి 7:21లో, ప్రభు ప్రభు అని నన్ను పిలిచేవాళ్ళు పరలోకానికి రారు కానీ నా తండ్రి చిత్తం చేసేవాళ్ళే వస్తారని. ఏది మీ తండ్రి చిత్తమో చెప్పారు. కనుక నాయన పరలోక తండ్రి, మీరు కోరిన విధంగా జీవించడానికి, ఇది చదివి దాన్ని పాటించడానికి మాకు కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని చిత్తం ఏంటో ఇప్పుడు యేసు ప్రభు చెప్పారు కొండ మీద ప్రసంగం ద్వారా. కనుక అలా జీవించే కృపని, పరిశుద్ధాత్మని దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.